నమస్కారం అండి వెల్కమ్ టు ఓపెన్ టాక్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల నిర్వహణ అనేది అత్యంత కీలకం అసలు ఆ ప్రాసెస్కి ఎవరో అడ్డుపడినా సరే అలాంటి ఎన్నికల నిర్వహణకి ఉద్దేశపూర్వకంగా అయినా లేదు ఇండైరెక్ట్గా అయినా సరే ఎవరన్నా అడ్డుపడితే అది తీవ్ర నేరంగానే పరిగణించాల్సి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం రాజ్యాంగం రాసుకున్నప్పుడే అప్పట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన స్వీకారం ఈ ఎన్నికలకు సంబంధించి కూడా అనేకమైన సవివరంగా వివరాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది సరే ఈ ఎన్నికల నిర్వహణకి ఆటంకం కలిగించడం అనేది చాలా తీవ్ర నేరం అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే జరుగుతుంది అధికారుల బదిలీకి కానీ అధికారుల మీద కేసులు పెట్టడానికి కానీ హైకోర్టులో పిటిషన్లు రావడానికి కానీ వీటన్నిటికీ సంబంధించి ఇదే మెయిన్ మోటో అవుతోంది వీళ్ళందరూ కూడా ఈ ఎన్నికల నిర్వహణకి సంబంధించి విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పి సో మొదటి విడత ఎన్నికల నిర్వహణకి ఉద్దేశపూర్వకంగానే ఈ రకంగా ఆటంకం కలిగించారు అంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ అంటే మన ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు ఆయనకి సీఎంఓ సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రవీణ్ ప్రకాష్ని తప్పించండి అని చెప్పి ఆల్రెడీ ఆదిత్యనాథ్ దాస్ గారికి లేఖ రాశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ ఒక్క పాయింట్ అయితే దాని మీద ఏం చెప్పారు మొదటి విడత పంచాయతీ ఎన్నికలకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం ఇది దీనికి సంబంధించి ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాలు ఇచ్చి ఎవరైతే దీన్ని పూర్తిగా ఆపించారంటే అధికారులు ఎవరు కూడా ఏసీసీతో మీటింగ్కి వెళ్ళకూడదు ఎవరు దాని గురించి మాట్లాడకూడదు అన్న విధంగా చేసిన ఆ అధికారులు ఎవరు అంటే ఆరా తీసి చివరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ప్రవీణ్ ప్రకాష్ దగ్గరికి వచ్చి ఆగారు ప్రవీణ్ ప్రకాషే ఇదంతా చేసినట్టుగా ఆయన తేల్చడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆయన బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత అనూహ్యంగా ప్రవీణ్ ప్రకాష్ బయటకు వచ్చి దానికి సమాధానంగా ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు ఇదంతా కూడా ఈ రిప్లై అంతా తీసుకెళ్లి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారికి చెప్పడం జరిగింది అసలు ఇక్కడ విషయం ఏం జరిగింది అంటే ఆయన ఏం చెప్పారంటే నేను ముఖ్యమంత్రి గారికి కేవలం సహాయకారినే కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని కాదు అంటున్నారు నేను ఆయన జస్ట్ అడ్వైజర్ తప్ప ఇంకేం లేదు నాకు డెసిషన్ మేకింగ్ పవర్ లేదు అని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ చెప్తున్నారు అయితే ఇక్కడ చాలామందికి వస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ ప్రవీణ్ ప్రకాష్ అనే ఆయన సీఎంఓకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన పవర్ గురించి పొలిటికల్ బ్యూరోక్రాట్ సర్కిల్లో అందరికీ తెలుసు ప్రవీణ్ ప్రకాష్ ఏం చేస్తాడు ఏం చేయగలడు అనేది అలాగే వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం కూడా ఇక్కడ ఎందుకంటే గతంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసి చెప్పినటువంటి నిర్ణయాల్లో కూడా రెండు నిర్ణయాలు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో జరిగినటువంటి విషయాల్లో ఆ రెండు ఇన్సిడెంట్స్లో కూడా ఉన్నది సదరు ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి కలెక్టర్ గారే ఎస్ మొత్తానికి అది అయ్యింది ఈ బ్యూరోక్రాట్ సర్కిల్ అందరికీ తెలుసు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడు ఆల్మోస్ట్ లైక్ ఎ బ్రదర్ ఆయన రైట్ హ్యాండ్ అంటూ ఉంటారు ఆఖరికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అప్పుడు బదిలీ చేయడానికి కూడా ఎవరు ఎవరి సహా ఎవరు సహాయం తీసుకుని చేశారని చూసినప్పుడు ప్రవీణ్ ప్రకాశే మొత్తాన్ని దానికి సంబంధించి పుట్ అప్ చేయడం ఇదంతా చేయడం జరిగింది అయితే చాలామంది ఆక్షేపించారు ఒక జూనియర్ సీనియర్కి మేమో ఇవ్వడమా దీనికి వేరే ఇంకేం దొరకలేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అని అది ఒకటైంది అలాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తోటి ఈ వివాదం ఇవన్నీ వచ్చేసరికి ఆయన పూర్తిగా మాట మార్చేశారు ఏంటంటే ఈ మొదటి దశ సహాయ ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ధిక్కరణ జరిగింది డెలిబరేట్గానే ఈ ఎన్నికల ప్రాసెస్ని ఆపారు అని చెప్పినప్పుడు నేను సీఎంఓలోనే ఐదుగురు ప్రిన్సిపల్ సెక్రటరీల్లో ఒకడిని మాత్రమే సిఎస్కి సహాయకారిగా మాత్రమే ఉంటాను అని చెప్పి చెప్తున్నారు అంటే చీఫ్ సెక్రటరీకి నేను హెల్పర్ని సీఎంఓలో ఉండేటువంటి ఐదుగురు సెక్రటరీలో నేను ఒకడిని ఒక ఒక అడ్వైజర్ని మాత్రమే అని సో మొదటి దశ ఎన్నికలకు ఎన్నిక సంబంధించి నిర్వహణకి సహకరించవద్దు అని తాను అధికారులకి చెప్పలేదు అని చెప్పి చెప్పారు ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే పాటించాను అంటున్నారు ప్రభుత్వ ఆదేశాలు మాత్రమే పాటించారు అని చెప్తున్నారు ప్రభుత్వ ఆదేశాలు అంటే ఎవరిచ్చినటువంటి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటివా లేదు చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటివా ప్రధాన సలహాదారు ఇచ్చినటువంటివా ఎవరు ఎవరి ఎవరి ఉత్తర్వులు తీసుకొని ఇదంతా చేశారు మొత్తం వాళ్ళు మీటింగ్కి వెళ్ళడంకుండా చేయడం కానీ ఎన్నికల ప్రాసెస్ని ఆపడం కానీ డిలే అయ్యేలా చేయడం కానీ ఇదంతా చేశారు సో ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల చీఫ్ సెక్రటరీ గారు అంటే ఇక్కడ మనం చూడాల్సింది చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలు సో చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాలు మాత్రమే పాటించి అధికారులు ఎవరూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సమీక్షకు హాజరు కాకూడదు అని చెప్పి ఆయన చెప్పారు సో ఆయన చెప్పారట అంటే ఇది మొత్తం అంతా కూడా ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి సంబంధించిన మెడకి చుట్టుకోబోతోంది ప్రవీణ్ ప్రకాష్ తీసుకెళ్ళి మొత్తం ఆదిత్యనాథ్ దాస్ మీద తోసేశాడు అంతకుమించి ఇక్కడ ఏం జరగలేదు అయితే ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు ఈ ఎన్నికల ప్రక్రియకు ఆటంక కలిగించడానికి ముందే అంటే చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు జరిగింది చెప్తే నాదేం లేదు అని చెప్పిన దానికి ముందే హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చేసింది సుప్రీం వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారనుకోండి సో హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చేయడంతో అప్పటికే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది వచ్చేసిన తర్వాత అంటే మొత్తం ప్రభుత్వాధికారులందరూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పింది మాత్రమే వినాలి ప్రభుత్వం చెప్పిన దానికి కుదరదు అనేది స్పష్టం కానీ ప్రవీణ్ ప్రకాష్ ఆ పని చేయకపోగా ఆ రోజు ఆయన ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే కోర్టు తీర్పు వచ్చినా కూడా దాన్ని గౌరవించకుండా ఇప్పుడు ఎస్ఈసీ చెప్పినట్టుగా చేయకుండా వ్యతిరేకంగానే చేయించారు అని ఈ ఎన్నికల ప్రక్రియని బలహీనపడేలా చేయించారు అని చెప్పి దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాశారు ఆయన్ని బదిలీ చేయమని అయితే ఇప్పుడు ఆయన ఉన్న పదవికి ఆయన చేసేటువంటి పనులకి సంబంధం లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నా కూడా నేను ఐదుగురులో ఒకరిన చెప్తున్నా కూడా ఆయన పదవికి ఆయన చేసేటువంటి పనికి కలెక్టర్లతోటి కానీ మిగతా అధికారులు ఎస్పీలు వీళ్ళెవరితోటి కూడా ఆయన సంప్రదించడానికి వీలు లేదు వాళ్ళెవరితో మాట్లాడడానికి వీలు లేదు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది ఆయన మొత్తాన్ని బదిలీ చేయండి ఇక్కడి నుంచి అని చెప్పి మననే ఆర్డర్స్ కూడా ఇచ్చారు లెక్క లేఖ కూడా రాయడం జరిగింది సో ఇప్పుడు ఆల్రెడీ ఏం జరిగింది చాలా తెలివిగా ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఆ ఐఏఎస్ ఆఫీసర్ గారు తన మీదకి ఈ ధిక్కరణ నేరం రాకుండా ఈ ఎన్నికల సంఘం చర్యలు తన మీదకి రాకుండా ఉన్న ప్రాసెస్ మొత్తాన్ని కేవలం నేను ఒక చీఫ్ సెక్రటరీ అండర్లో ఉండేటువంటి ఒకనొక సలహాదార్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఐదుగురు సలహాదారుల్లో సీఎంఓలో నేను కూడా ఒక్కడిని తప్పితే ఏం లేదు మాకు అధికారాలు చాలా తక్కువగా ఉంటాయి మేము కేవలం అడ్వైజ్ ఇస్తాం తప్పితే మేము డిసిషన్ మేకర్స్ కాదు అని చెప్పి ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు చేయడం జరిగింది అని చెప్పి మొత్తానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు సో దాంతో ఈ కోర్టు ధిక్కరణ కేసులో ఇప్పటికే చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పేరు కలిపి ఎన్నికల సంఘం హైకోర్టులో పిటిషన్ కూడా కలిపింది సో ఇప్పుడు ఎన్నికల వాయిదాకు కూడా చీఫ్ సెక్రటరీయే కారణం అని చెప్పి ప్రవీణ్ ప్రకాష్ వైదొలిగితే ఈ మొత్తం అధికార యంత్రాంగంలోనే ఒక కుదుపు వస్తుంది ఎందుకంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అప్పుడు ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ చేశారో దానికి సంబంధించినటువంటి చర్యలు ఏ రకంగా తీసుకున్నారో ప్రవీణ్ ప్రకాష్ అందులో ఎటువంటి కీలక పాత్ర పోషించాడో ఇప్పుడు మళ్ళీ ఆదిత్యనాథ్ దాస్ గారికి సంబంధించి ఈ కోర్టు ధిక్కరణ ఇది మళ్ళీ ఆయన పేరు కూడా అంటే గతంలో ఉన్నటువంటి నీలం సాహిని గారు ఇప్పుడు ఈయన వీళ్ళిద్దరి పేర్లు ఇందులో ప్రముఖంగా వస్తున్నాయంటే ఈ వెనకాల ఎవరి మీద కంప్లైంట్ వచ్చింది దాని తర్వాత వీళ్ళ ముందున్న వాళ్ళు బలిపశువులు అవుతున్నారా అన్న పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది సో ఆదిత్యనాథ్ దాస్ని బలిపశువును చేయడానికి ప్రవీణ్ ప్రకాష్ ప్రకాష్లో చెప్పాడు ఆయన ఆదేశాలే పాటించాం అని చెప్తున్నాడు అనేది కొంతమంది అంటున్నటువంటి మాట సో మొత్తానికి దీనికి పూర్తిగా అవుట్ చేయటువంటి సమాచారం సోమవారం హైకోర్టు తీర్పుతోటే తెలుస్తుంది